హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఫ్రెండ్స్, ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లండి. నిన్నే పాలు పొంగించుకున్నారు. మీకు అయితే వీడియో ఇప్పుడు పెడుతున్నాను. ఇల్లు మొత్తం నిన్న తీయడానికి అవ్వలేదండి. ఇల్లు మొత్తం చూసేయండి. ఫ్రెండ్స్, మొదటగా నా ఛానల్ ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ చెప్తారు కదా, ఇది రెండు స్టేర్లు అండి. పైదైతే మా అన్నయ్య మా అక్కలు కదా అన్నమాట. ఇది ఇదంతా హాలు. నా పిల్లలు అయితే ఆడేస్తున్నారు. ఇది వంట కదండి. ఇదంతా వంట గది. ఇది బెడ్రూమ్ అండి. ఇది కింద ఎంట్రన్స్లో మా అన్నయ్య గది. ఇదంతా హాలు. ఇది బెడ్రూము. బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి. మేమైతే మా అక్కకి సెలవులు చేసి తీసుకురావాలన్నారండి, అందుకనే మేము పొద్దున్నే లెగిసిపోయాను. సార్ అయితే తీసుకొచ్చేస్తున్నాము అంటే ఉదయం పోతకుంది ఇంటికి ముహూర్తం వచ్చిందన్నారనేసి మేమైతే పొద్దున్నే ఇంకా తయారైపోయి హడావిడిగా అయితే సార్ అయితే తీసుకొచ్చేస్తున్నాం అనమాట. వెనకాల ఆటోలో అయితే ఆటోలో అరటిపళ్ళు స్వీట్స్ అన్నీ ఉన్నాయండి. మేమైతే పిల్లలతో వెళ్ళిపోయాము, ఉదయమే ఎవరు రాదు కదా, అందుకనే మేమే ఇంకా సార్ అనేది తీసుకుని వెళ్ళిపోయాము. మా అక్క అయితే కింద అన్నయ్య గదిలో పాలు అయితే పొంగిస్తుందండి. పైన మా వదిన అయితే మా అక్కలకు పొంగిచ్చింది, కింద మా అక్క పొంగిస్తుంది పాలు. ప్రార్థన చేసి పాలు అనేది పొయ్యి అనేది అందించిందండి. పక్కనే బట్టలు పెట్టి దాని మీద డబ్బులు అయితే పెట్టారు. పాలు పొంగిచ్చినందుకు ఆడపడుచుకి ఇచ్చే కట్నం అంటే కానుకలు అండి. అవి మా బావకి మా వదిన ఇస్తున్నారు. బట్టలు ఇచ్చి డబ్బులు పెట్టి ఇస్తున్నారు. స్వీట్ కూడా తినిపించుకుంటారండి. ఇప్పుడు అలా స్వీట్ తినిపించాలంట మాకు తెలియదు. అప్పుడు ఎందుకు తినిపిస్తున్నారంటే అప్పుడు చెప్పారు. మా మేనమామ మా అత్తకు కూడా పెట్టారు బట్టలు. ప్రార్థన అయితే చేస్తాం. ప్రార్థన చేసాక పొయ్యి అనేది అంటించేసింది మా అక్క. నెక్స్ట్ ఫంక్షన్ వీడియో కూడా మీకు పెడతానండి. ఇది పాలు పంపించడమే కదా అని చెప్పేసి ఈ గృహప్రవేశం అయితే పెట్టాము. నెక్స్ట్ వీడియో అది మీకు నెక్స్ట్ పెడతానండి. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇంట్లో వాళ్ళతోనే ఈ పాలు అనేది పొంగించుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నాము. ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన అయిపోయినాక పాలు అనేది పొంగించేస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా అన్నయ్య వదిన బట్టలు పెట్టారండి. అక్క బావ కూడాను అందరికీ ఫోటోలు నేను పెట్టారు. ఇంటి బతికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరికీ బట్టలు పెట్టి ఎంత సంతోషం అనిపించింది. వాళ్ళ ఇంటి బతికి బట్టలు పెట్టడం అంటే మామూలు విషయం కాదండి. మేము వాళ్ళు పెట్టాం, వాళ్ళు మాకు పెట్టారనమాట. మా అక్క మా బావ కూడా ఇంకా అందరికీ కొన్నారండి బట్టలు అనేది. ఎవరికి కూడా కొనలేదు అని అంటలేదు. మొత్తం మాకు ఎంతమంది చుట్టాలు ఉన్నారో అంతమందికి కూడా కొన్నారు. ఎంట్రీ ఎత్తున్నాను మా నాన్నకి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫంక్షన్ రోజున ఖాళీ ఉండదు కదండి, అందుకే గృహప్రవేశం రోజున పాలు పొంగిచ్చే రోజునే బట్టలు అనేది పెట్టేశారనమాట. మేమైతే ఇంకా ఆ రోజు కట్టుకుందామని మా అక్క అయితే చూసాం. చూడండి బయట చీరలు ఎలా ఉన్నాయి ఏంటనేది. మా అబ్బాయి నా చీర చూపించేస్తున్నాడు. మా అమ్మ చీర అంటున్నాడు. కనబడతా.
మా వదినాళ్ళు అయితే వెనకాల వంటలు చేస్తున్నారంటే వచ్చిన చుట్టాలు అందరికీ పెట్టాలి కదండి, ఇంకా హడావుడి హడావుడిగా ఉన్నారనమాట. పాలన్నం వండుతున్నారండి, అదే పొయ్యి మీద పాలన్నం వండాలి కదా, అందుకని పాలన్నం అయితే వండుతున్నారు. ఇంట్లోనే అరిటాకులో భోజనం ఎంత బాగుంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.